ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆమేన్. ఈ వాగ్దానమును మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ వాగ్దానమును మనం గమనించినట్లయితే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చాలా ఓదార్పు కలిగించేటటువంటి గొప్ప వాగ్దానమును మనం ఈరోజు పొంది ఉన్నాం. నిజముగా మనం విశ్వాసులమైతే ఈ వాగ్దానం మనదే. ఇక దుఃఖం ఉండదు, మన కన్నీటిని ఆయన తుడుస్తాడు. ప్రస్తుత కాలంలో ప్రపంచమంతా కన్నీటినే చూస్తున్నాం. అయితే ఈ కన్నీరు ఆగిపోయే సమయం తప్పకుండా వస్తుంది. మనము నిరీక్షణ కలిగి ఉండాలి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి రాబోతున్నాయి. ఈ మాట ప్రకటన గ్రంథం 21:21లో ఉంది. ఇక మనం మానవన పతనం గురించి కానీ ఆ పతనం తెచ్చిన పరిస్థితుల గురించి కానీ దుఃఖపడే పనే లేదు. 2వ వచనం చదివితే ఆ వచనంలో పెండ్లి కుమార్తెను గూర్చి పరలోక రాజ్యంలో జరగబోయే వివాహ మహోత్సవం గురించి వ్రాయబడి ఉంది. గొర్రెపిల్ల వివాహం అపరిమితమైన ఆనందాన్ని తెస్తుంది. ఇక కన్నీటికి తావే లేదు. అక్కడ సంతోషమే తప్ప మరి ఏ దుఃఖమైనను ఏ కన్నీరైనను అక్కడ లేదు. 3వ వచనంలో ఇలా ఉంది, దేవుడే మనుషులకు నివాస స్థలంగా ఉంటాడు. బా, ఇది ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట అండి. దేవుడే మనుషులకు నివాస స్థలంగా ఉంటాడట. ఆయన మనుషుల మధ్య నివసిస్తాడు. ఆయన కుడి చేతిలో శాశ్వతమైన ఆనంద భాగ్యాలు ఉన్నాయి. దుఃఖం, కన్నీరు, వేదన, శోధన అనేవే లేవక్కడ. శ్రమలు, బాధలు లేని అలాంటి పరిస్థితి ఎంత బాగుంటుందో ఊహించండి. అది మనం ఊహించిన దానికంటే ఎక్కువ మహిమకరంగా ఉంటుంది. కన్నీటితో ఎరుపెక్కిన కన్నుల నుండి కారే కన్నీటి ధార ఆగిపోతుంది. గుండె పిండి వేసే ఆ బాధాకరమైన స్థితుల నుండి మనము విడుదల పొందుతాం. మనం ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషం అక్కడ ఉంటుంది. మరికొంతకాలానికి కన్నీరు అనేదే ఉండదని నువ్వు నిజంగా తెలుసుకుంటావు. ఎవరూ తుడిచివేయలేని విధంగా ప్రేమాస్వరూపి అయిన దేవుడు మన కన్నీటిని తుడిచివేస్తాడు. ఆ విధంగా చేయడానికే ఆయన రాబోతున్నాడు. రాత్రంతా దుఃఖం ఉన్నా ఉదయానికి ఆనందం కలుగుతుంది. ప్రభువా, ఇకరా, నీవు ఆలస్యం చేయవద్దు, ఎందుకంటే ఇప్పుడు అందరూ దుఃఖంలో ఉన్నారు. కాబట్టి నీ వచ్చినట్లయితే నిరంతరము ఇక ఎన్నటికి ఈ దుఃఖము ఈ కన్నీరు ఉండదు. నీవు ప్రతి బాష్ప బిందువును, మా కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును నీవు తుడిచివేస్తావు. తండ్రి, మేము గొప్ప విశ్వాసముతో మరణాత రము అని ఆహ్వానిస్తున్నాం. అయ్యా, మా ప్రార్థన మీరు ఆలకించి మీరు త్వరగా వస్తారని మేము నమ్ముతూ మా యొక్క ప్రతి కన్నీరు తుడిచివేయబడే సమయం వస్తుందని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.